గౌరవనీయులైన ప్రధానమంత్రి గారు నమస్కారం. నా పేరు ఆరుషి ఠాగూర్. కేంద్రీయ విద్యాలయం చంబాలో 11వ తరగతి చదువుతున్నాను. మహాశయ, నేను అడిగే ప్రశ్న ఏంటంటే, పరీక్షల సమయంలో నన్ను చాలా ఎక్కువగా బాధ పెట్టే అంశం, అసలు నేను చదవడం ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి? నాకెప్పుడూ నేను మొత్తం మర్చిపోయాననిపిస్తూ ఉంటుంది. నేను ఎప్పుడూ దాని గురించి ఆలోచిస్తూ ఉంటాను. దానివల్ల నాకెంతో బాధ కలుగుతూ ఉంటుంది. దయచేసి నాకు మార్గనిర్దేశం చెయ్యండి. గౌరవనీయులైన ప్రధానమంత్రి గారు నమస్కారం. నా పేరు అదితి రివాస్. నేను ఛత్తీస్గఢ్లో ఉన్న రాయ్పూర్లో కృష్ణ పబ్లిక్ స్కూల్లో 11వ తరగతి చదువుతున్నాను. నేను మిమ్మల్ని అడిగే ప్రశ్న ఏంటంటే, నాకెప్పుడూ ఓ విషయంలో చాలా ఆందోళనగా ఉంటుంది. నేను చాలా చాలా చెయ్యాలనుకుంటున్నాను, కానీ చివరికి నేనేమి చేయలేకపోతున్నాను. ఎందుకంటే నేను చాలా ఎక్కువ పనులు పెట్టుకుంటాను. ఒకవేళ ఏదైనా పని నేను సరైన సమయంలో చేసినా సరే ఇంకా ఎక్కువగా ఆందోళన పడిపోతుంటాను. లేదంటే మిగతా పనులు పూర్తి చేయడానికి చాలా ఆలస్యం చేస్తుంటాను. లేదంటే వాటిని అప్పటికీ వాయిదా వేస్తుంటాను. నాకు కావలసిన సమాధానం ఏంటంటే, నేను నా పనులన్నీ సవ్యంగా ఎలా పూర్తి చేసుకోగలుగుతాను? ధన్యవాదాలు సార్. చూడండి, కేవలం పరీక్షల గురించి మాత్రమే కాదు, నిజానికి మన జీవితంలో టైం మేనేజ్మెంట్ విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. పరీక్షలున్నా సరే లేకపోయినా సరే మీరు గమనించే ఉంటారు, అసలు పనిలో ఆలస్యం ఎందుకవుతుంది? పనిలో ఆలస్యం ఎందుకవుతుంది అంటే సరైన సమయానికి ఆ పని చేయకపోవడం వల్లే. అసలు పని చేస్తుంటే అలసట ఎప్పటికీ రాదు, పని చేస్తుంటే సంతోషంగా ఉంటుంది. పని చేయకపోతేనే అలసటగా ఉంటుంది. పని ముందు కనిపిస్తూ ఉంటుంది, అయ్యో ఎంత పనుంది ఎంత పనుంది అని, దానివల్లే అలసట కలుగుతుంది. చేయడం మొదలు పెడితే ఇంకోటి ఏమిటంటే, మీరు ఎప్పుడైనా సరే కాగితం మీదో పెన్నో పెన్సిలో పెట్టి డైరీలో రాసుకోండి. ఓ వారం రోజుల పాటు మీరు నోట్ చేసుకోండి. మీరు అసలు మీ సమయాన్ని ఎలా వాడుకుంటున్నారు బాగా గమనించండి. అసలు మీరెంత సమయాన్ని దేనికి వాడుకుంటున్నారని, దానిలో కూడా షార్ట్కట్స్ వెతుక్కుంటున్నారా లేదా బేసిక్స్ మీద దృష్టి పెడుతున్నారా, మూలాల్లోకి వెళుతున్నారా, కాస్త మీరే అనాలిసిస్ చేసుకోండి. నేను ఖచ్చితంగా చెబుతాను, మీ అంతట మీకే తెలుస్తుంది. అసలు మీకు ఇష్టమైన విషయాల పట్ల వాటి మీదే ఎక్కువ సమయాన్ని గడుపుతూ ఉంటారు, అలాగే వాటిలోనే మునిగిపోయి ఉంటారు. రెండు మూడు విషయాలు ఎలా ఉంటాయంటే, మీరు తక్కువ ఇష్టపడతారు కానీ ముఖ్యమైనవి అవన్నీ మీకు భారంగా అనిపిస్తూ ఉంటాయి. చూడు, నేను చాలా కష్టపడుతూ ఉన్నాను కానీ ఇవి మాత్రం కావటం లేదని. అందువల్ల మీరు 2 గంటలు చదవాలనుకోండి, నిజానికి ఆ చదవడంలో కూడా మీకు ఫ్రెష్ మైండ్ ఉన్నప్పుడు మీకు అన్నిటికంటే చాలా తక్కువ ఇష్టమైన అంశాన్ని, అన్నిటికంటే చాలా కష్టంగా అనిపించేది ముందు దానికి ఓ అరగంట కేటాయించుకోండి. తర్వాత మీకు బాగా ఇష్టమైన అంశాన్ని తీసుకుని 10 నిమిషాలు దానికి, మళ్ళీ కాస్త తక్కువ ఇష్టమైన దానికి మరో 30 నిమిషాలు. మీరు ఇలాంటి స్లాబ్స్ నిర్మించుకోండి, అప్పుడు మీకు రిలాక్సేషన్ కూడా దొరుకుతుంది. త్వరగా మెల్లమెల్లగా మీకు ఆ విషయాల మీద ఆసక్తి కలుగుతుంది. సహజంగా మీరు తోసిపుచ్చే వాటి మీద, మీకు ఇష్టమైన విషయంలో మునిగిపోతూ ఉంటారు. అలా సమయం మొత్తం గడిచిపోతూ ఉంటుంది. మీరు చూసే ఉంటారు మీలో గాలిపటాలు ఎగరేసేవాళ్ళు. నాకు చిన్నప్పుడు చాలా ఇష్టంగా ఉండేది. గాలిపటానికి మాంజా ఉంటుంది కదా, దారం ఉంటుంది కదా, అప్పుడప్పుడు అది బాగా చిక్కుబడిపోయి చాలా పెద్ద ముద్దైపోతుంది. అప్పుడు బుద్ధి కలిగిన మనం ఏం చేస్తాం, దాన్నిలా లాగుతాడా, బాగా లాగుతాడా, అలా చేయడు కదా. తను మెల్లగా ఒక్కో దారాన్ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తాడు. దాన్ని విడదీయడానికి దారి ఎక్కడుందా అని దాన్ని అలా మెల్లమెల్లగా విడదీసినప్పుడు అంత పెద్ద చిక్కు కూడా తేలిగ్గా విడిపోతుంది. అప్పుడు మొత్తం మాంజా, మొత్తం దారం ఎలా కావాలంటే అలా చేతికొచ్చేస్తుంది. మనం కూడా వాటి మీద బలాన్ని ప్రయోగించకూడదు, ప్రశాంతంగా సొల్యూషన్ సాధించాలి. మనం అలా మెల్లగా సొల్యూషన్ సాధిస్తే నాకు పూర్తి నమ్మకం ఉంది,
మీరు అవన్నీ చాలా బాగా చేయగలుగుతారు. ఇంకొకటి, మీరు ఎప్పుడైనా మీ ఇంట్లో మీ అమ్మ చేసే పనిని గమనించారా? మీకందరికీ చాలా ఇష్టంగా ఉంటుంది కదా. మీరు స్కూల్కి వెళ్ళేటప్పటికల్లా అమ్మ అన్నీ సిద్ధం చేసి ఉంచడం, ప్రొద్దునే స్కూల్కి వెళ్ళాలంటే అమ్మ అన్నీ సిద్ధం చేసి పెట్టేస్తుంది. అదంతా చాలా బాగుంటుంది. కానీ మీరు ఎప్పుడైనా దాన్ని అబ్జర్వ్ చేశారా? అసలు అమ్మ టైం మేనేజ్మెంట్ ఎంత బాగుంటుందో తెలుసా? ఆవిడకు తెలుసు, పొద్దున్నే 6 నేను ఈ పని చేయాలి, 6:30 ఈ పని చేయాలి, పిల్లలు 9 వెళ్ళాలి అంటే ఈ పని చెయ్యాలి, తను 10 ఇంటికి వస్తే ఈ పని చెయ్యాలి. అసలు అమ్మ టైం మేనేజ్మెంట్ ఎంత పర్ఫెక్ట్గా ఉంటుంది అంటే, అసలు అందరికంటే ఎక్కువగా అమ్మ అన్ని పనులు చేస్తూ ఉంటుంది. కానీ ఏ పని తనకి పెద్ద భారంగా అనిపించదు. అలసిపోయింది, చాలా పనుంది, చాలా భారంగా ఉంది అని తనకి ఎన్నడూ అనిపించదు. ఎందుకు? తనకు తెలుసు, నేను ఇన్ని గంటల్లో ఇన్ని పనులు చేయాలని. తర్వాత ఎక్స్ట్రా టైం దొరికినా సరే తను ఖాళీగా కూర్చోదు, ఏదో ఒక క్రియేటివ్ యాక్టివిటీని చేస్తూనే ఉంటుంది. సూది దారం తీసుకుని కూర్చుంటుంది, ఏదో ఒకటి చేస్తూనే ఉంటుంది. రిలాక్స్ కావటానికి ఏదో ఒక పని పెట్టుకుంటుంది. మీరు మీ అమ్మ చేసే పనుల్ని జాగ్రత్తగా పరిశీలిస్తే అప్పుడు మీకు యాజ్ ఏ స్టూడెంట్ మీ టైం మేనేజ్మెంట్ ప్రాధాన్యత ఏంటి, అసలు టైం మేనేజ్మెంట్ అంటే 2 గంటలు 4 గంటలు 6 గంటలు ఇది కాదు, మైక్రో మేనేజ్మెంట్ కావాలి. ఏ విషయానికి ఎంత టైం కేటాయించాలి, ఏ పనికి ఎంత టైం ఇవ్వాలి, మరీ అంతగా నియమాలు కూడా పెట్టుకోకూడదు. ఇంకో 6 పాటు ఈ పనస్సులు చేయకూడదని, ఎందుకంటే నేను చదువుకోవాలని. అప్పుడు మీరు బాగా అలసిపోతారు. మీరు సరిగ్గా దాన్ని డిస్ట్రిబ్యూట్ చేసుకోండి సమయాన్ని, తప్పకుండా మీరు లాభపడతారు.